ఆయన కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ. తాము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి లెక్క తేలుస్తామన్న ఆయన ఎంపీ గుత్తా డబ్బులు తీసుకుని టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని ఆరోపించారు. 60 సంవత్సరాలు పోరాడి తెలంగాణ గురించి బంగారు తెలంగాణ కావాలనుకున్నాం, కానీ దురదృష్టంగా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ బంగారు తెలంగాణ మీ కుటుంబానికి అయింది తప్ప ఇతర వాళ్లకు సర్వనాశనం చేస్తున్నారు తెలంగాణకు మీరు అని కూడా మీకు తెలియజేస్తున్నాను. మీకు ఏమైనా సిగ్గు శరం ఉంటే ఈరోజు జమ్మ చనిపోయిన శ్రీనివాస్ చనిపోయినప్పటి నుంచి వెంకటరెడ్డి గారు ఆమె సతీమణి డైరెక్ట్గా చెప్తున్నారు ఇది హత్య ఉంది, ఇది రాజకీయ హత్య అంటే ఎవడు ఎస్పి ఆట రావు వాడు శ్రీనివాసరావు ఐపీఎస్ చెప్పేటందుకు కూడా సిగ్గు అనిపిస్తుంది నాకు. వాడు చెప్తాడు ఆ మిర్చి బజ్జి కొట్లాట ఆట, ఇప్పుడు చెప్పు కాల్ 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 ఐడి వచ్చింది కదా, ఏ శ్రీనివాసరావు అడుగుతున్నా ఈ ఖాకీ బట్ట ఇజ్జత్ తీసేసినావును అంటే కేసీఆర్ ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తున్నావు బిడ్డ, ఈ జాగ్రత్త పోలీస్ ఖబర్దార్.